అంజి రెడ్డి గారితో మాట్లాడండి సార్. ఎవరు సార్? అంజి రెడ్డి గారు సార్. నెక్స్ట్ వచ్చి అంజి రెడ్డి గారు. అంజి రెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. తమను అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. తెలుగుదేశం సభ్యత నమోదు కార్యక్రమము నేను ప్రారంభం చేసినాను. నేనుతో కూడా తెలుగుదేశం సభ్యుడిగా అయ్యా ప్రారంభం చేసినాను, కావాలని తీసుకున్నాను. ఈ రెడ్డి ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలందరూ నా మాదిరిగా యువకులందరూ ముందుకు వచ్చి తెలుగుదేశం కార్యకర్తలని తెలుగుదేశం పార్టీని విజయం సాధిస్తారు. నేను ముసలోడే ఈ తెలుగుదేశంలో 42 సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నాను. కాంగ్రెస్ వాళ్ళు ఇబ్బంది పెట్టినా, ప్రైవేట్ పార్టీ వాళ్ళు ఇబ్బంది పెట్టినా, నా ప్రాణానికి తెగబడి వచ్చినా కూడా వాళ్ళని ఎదుర్కొన్నా, నేను అన్ని కార్యక్రమాల్లో ముందుకున్నా, తెలుగుదేశాన్ని ముందుకు పోవాలంటనే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలంటనే తెలుగుదేశం కోరుకున్నాము. అప్పటి నుండి ఇప్పటి వరకు 42 సంవత్సరాలుగా నేను తెలుగుదేశంలో పనిచేస్తూ ఉన్నాను. వాళ్ళు ఎన్ని విమర్శలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా నేను డబ్బుకు కానీ, ఆస్తికి కానీ, ఇబ్బందులు కానీ దేనికి కానీ నేను లొంగలేదు. తెలుగుదేశం విజయానికి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలంటని కోరుకున్నాము, చేస్తూ ఉన్నాము. సభ్యత నమోదు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం కార్యకర్తలందరూ ముందుకు వచ్చి చిన్న పెద్ద తేడా లేకుండా తెలుగుదేశం కార్యకర్తలు యువకులందరూ ముందుకు వచ్చి తెలుగుదేశాన్ని కార్యక్రమాన్ని ఈ సభ్యత నమోదు చేసుకోవాలంటని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాను. నాకు 42 సంవత్సరాల నుండి తెలుగుదేశంలో పోరాడుతూ ఉన్నాను. నేను ఇంతవరకు ఏ పదవికి నేను ఆశించలేదు. 7వ నెల 11వ తేదీ లోకేష్ దగ్గర గారికి విజయవాడ పోయినాను. ఆడ పోయి లోకేష్ని అడిగినాను, నేను ఇన్ని సంవత్సరాలుగా తెలుగుదేశంలో ఉన్నాను, నాకు పదవి కావాలంటే నేను అడిగినాను. లోకేష్ గారు ఏం చెప్పినారంటే, తాత నీకు మంచి పదవి ఇస్తాను అని చెప్పి మాట ఇచ్చినాడు. ఆ మాట మీద నేను సంతోషపడి ఇంటికి వచ్చినాను. ఇప్పటికి 3 నెలలైంది లోకేష్ గారు నాకు ఇంతవరకు పదవి ఇవ్వలేదు. దీన్ని చంద్రబాబు నాయుడు గారు గమనించుకొని లోకేష్ గారు నా పైన మరిచినట్టుగా ఉన్నారు. ఎన్నో సమస్యలు ఉంటాయి వాళ్ళకి, కానీ ఈ చంద్రబాబు లోకేష్ గారికి చెప్పి నాకు మంచి పదవి ఇప్పించాలని కోరుకుంటా ఉన్నాను. ఈ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ చిత్తూరు జిల్లాలో రాష్ట్రంలో మొత్తానికి నేను ఒక్కనే ఉన్నాను. నాతో పాటుగా ఎవరూ లేరు. 13 జిల్లాల్లో కూడా నా సీనియర్తో ఎవరికి లేదు. కానీ నేను ఇంతవరకు దేనికి ఆశించలేదు. ఇప్పుడు నేను ఆశపడ్డాను. లోకేష్ గారిని అడిగినాడు, లోకేష్ గారు నాకు పదవిస్తాను, మంచి పదవిస్తాను అంటే మాట ఇచ్చినారు. ఆ మాట ఆయన నిలబెట్టుకుంటాడు. నాకు పదవి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఆయనకు చెప్పి నాకు పదవి ఇప్పిస్తారు. ఇది తెలుగుదేశం కార్యకర్తలందరూ ముఖంగుడిగా తెలుగుదేశం సభ్యత నమోదు చేసుకోవాలా, ఆడ మగ తేడా లేకుండా చేసుకోవాలా. ఇప్పుడు ఆడవాళ్ళతో కూడా 29వ తేదీ గ్యాస్ ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. దానితో కూడా గమనించుకొని ఆడవాళ్ళందరితో కూడా సభ్యత నమోదు చేసుకోవాలా, అదే చేసుకొని తెలుగుదేశాన్ని ముందుకు పోయాడుగా. ఇంకా రాబోయే సంవత్సరాలతో కూడా తెలుగుదేశం విజయం సాధించాలి అట్లని చెప్పుకుంటూ ఉన్నారు. అదే మనకు కావాల్సింది, మనం చేయవలసింది. జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ గారికి నమస్కారము. పదవి మాత్రం పిచ్చి కావాల్సిందని మరీ మరీ కోరుకుంటూ మీకు సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఇదే నా నమస్కారం. జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ గారు నాకు పదవి ఇప్పించాలని మరీ మరీ కోరుకుంటాను. అంజి రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు, పార్టీలో యాక్టివ్గా ఉంటారు. పొంగనూరులో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు అక్కడ వైసీపీ నాయకులు అరాచకాలు చేసి నామినేషన్లు కూడా ఎన్నికొండా చేసి అప్పుడే ధైర్యంగా నామినేషన్ వేసి వారు వేసినటువంటి నామినేషన్ తీసేస్తా ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చారు. తొడగొట్టి భయపడి నేను ఎవడొస్తాడు చూస్తానని చెప్పి పోయి నామినేషన్ వేశాడు. అప్పుడు అది ఒక సంచలనంగా మారింది. కార్యకర్తల మనోధైర్యాన్ని పెంచాడు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఇప్పుడు వారిని చూసినప్పుడు నాకు అనిపించింది, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత యాస్పిరేషన్స్ ఎక్కువ పెరిగాయి. ప్రజల్లో ఏదైనా అయిపోతుందని వాళ్ళు అనుకుంటున్నారు. కార్యకర్తలు నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక నేను 40
ఐదు సంవత్సరాలుగా పదోసారి ఎన్నికలకు గెలిచాను, మూడోసారి పార్టీ అధ్యక్షుడు అయ్యాను, పార్టీ అధ్యక్షుడు చాలాసార్లు అయ్యాను, నాలుగోసారి సీఎం అయ్యాను. మొట్టమొదటిసారిగా నాకు కూడా అంజిరెడ్డి గారు లాంటి అర్హులు కొందరున్నారు. అందరిలో ఈ ఆస్పిరేషన్ వస్తే దేవుడు కూడా సాధ్యం కాదు, ఎన్ని పరిష్కారాలు చేయాలంటే. అలాంటి ఆస్పిరేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆ ఆస్పిరేషన్స్ని నేను ఏ విధంగా అందరినీ సమన్వయం చేయగలుగుతానో ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నా. రాజకీయంగా పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వివిధ స్థాయిల్లో పనిచేశారు. నేను ఆ విషయం కూడా మాట్లాడతాను. రాష్ట్ర పార్టీలో పనిచేశారు, క్షేత్రస్థాయిలో పనిచేశారు, కేసులు పెట్టించుకున్నారు, జైలుకి పోయారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. అదే సమయంలో లిమిటేషన్స్ కూడా ఉన్నాయి మనకు. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలి. రాజకీయంలో మనవాళ్ళు కూడా భాగస్వాములు కావాలి. అదే సమయంలో ప్రజలకు న్యాయం జరగాలి, సుపరిపాలన ఇవ్వాలి. సుపరిపాలన ఇవ్వకపోయినా, మనవాళ్ళకి న్యాయం చేయకపోయినా, మేము కష్టపడ్డాం కాబట్టి మేము అనుకునేది జరిగిపోవాలనుకున్నా అక్కడ నుంచి సమస్యలు వచ్చేస్తాయి. అవి కూడా మనందరం బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సుపరిపాలనలో భాగంగా అందరికీ పదవులు రావు, కానీ కొంతమంది ఒకసారి ఎమోషనల్గా చాలామంది ఉంటాం. అదే కాకుండా కొంతమంది కష్టపడిన వాళ్ళు ఉన్నారు, త్యాగాలు చేసిన ఉన్నారు. అదే సమయంలో మళ్ళీ పార్టీ మనుగడ సాధించాలి. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క రాబోయే రోజు కూడా పార్టీకి ఏ విధంగా ఉపయోగపడాలి, పార్టీ శాశ్వతంగా ఉండాలి అనే కోరిక కూడా అందరికీ ఉండాల్సిన అవసరం ఉంది. విల్ కీప్ ఇట్ ఇన్ మైండ్. నేను కూడా చెప్పకపోతే ప్రతి ఒక్కరు యాస్పిరేషన్లు పెంచుకుంటే అన్లిమిటెడ్ పొజిషన్స్ లేవు. పొజిషన్స్ ఆర్ లిమిటెడ్, మెంబర్స్ ఆర్ టూ మెనీ, లీడర్స్ ఆర్ టూ మెనీ. ఎంతవరకు రైట్ మ్యాన్ రైట్ పొజిషన్లో పెట్టగలుగుతాం, ఎంతమందిని మనం గుర్తించగలుగుతాం చాలా ముఖ్యం. ఆ ఎక్సర్సైజ్ నేనేం చేస్తానో కూడా చెప్తాను. కానీ ఈ విషయం రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త గుర్తుపెట్టుకోవాలి. దాన్ని గుర్తుపెట్టుకుంటే, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటే డిసప్పాయింట్మెంట్ అంతా చేస్తుంది. అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నెక్స్ట్ కనగిరి మోతుమల్లి రవి గారు మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. ముత్తుమల్లి రవి.